हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ये रोज मन रेसिपी अंदर एंतगाने इष्टपड़े नेति बोब्बट्लनु एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बाउल लो 1 कप मैदा पिंडिनि तीसुकोनि 1/2 टी स्पून साल्ट नि याड चेसुकोंडि। साल्ट नि याड चेसि ओकसारि इला कलुपुकुन्न तर्वात कोद्दि कोद्दिगा वाटर नि याड चेसुकुंटू पिंडिनि कलुपुकोवालि। పిండి కన్సిస్టెన్సీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి। పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి, కాబట్టి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి। నెయ్యికి బదులు ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్ తో చేసిన బొబ్బట్ల కంటే నెయ్యితో చేసిన బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు మరొక బౌల్ లో 3/4 కప్ శనగపప్పును తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి वाटर नी याड चेसुकोनी ओक गंट सेपु नानबेट्टुकोवाली। इला नानबेट्टुकुन्न पप्पुनी ओक कुक्कर लोकी ट्रांस्फर चेसुकोनी पप्पु मुनिगेंत वरकु वाटर वेसुकोनी अंदुलोने 1 टेबुल स्पून नेय्यि याड चेसुकोनी 4 विजिल्स वच्चेंत वरकु उडिकिंचुकोवाली। 4 विजिल्स तर्वात पप्पु इला साफ्ट गा उडुकुतुंदी। ఇప్పుడు పప్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3/4 కప్ బెల్లం ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। పప్పుని తీసుకున్న క్వాంటిటీకి సేమ్ క్వాంటిటీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। వాటర్ ని అసలు యాడ్ చేయకూడదు। ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు మాడిపోకుండా పాన్ కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది। నెయ్యి ఇలా కలిసేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। ఇలా కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజ్ లో బాల్స్ లా చేసుకోవాలి। ఇలా అన్నింటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా మరొకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత పాలిథిన్ కవర్ ని లేదా ఆయిల్ కవర్ ని తీసుకోవాలి। ఇప్పుడు పూర్ణం సైజ్ లో లేదా అంతకంటే తక్కువ సైజ్ లో ఇలా పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ ని ఇలా మధ్యలో పెట్టి మొత్తం క్లోజ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా రౌండ్ గా చేసుకొని కవర్ పై వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసేప్పుడు అవసరమైతే కొద్దిగా నెయ్యిని యూస్ చేసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా కవర్ పై నుంచి పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఒక్కొక్కటిగా చేస్తూ పాన్ పై కాల్చుకుంటూ ఈ రెండు పనులను పారలల్ గా చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత पैन पै वेसुकोनी 5 నుంచి 10 సెకండ్లు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు తిప్పుకొని నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి। ఇలా 2 సైడ్స్ ఈవెన్ గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి। అంతే ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ। Thanks for watching.